అవి వస్తాయని వెయిట్ చేస్తున్నాను, పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే దిస్ ఆర్ ఆల్ లైక్ క్యూట్ క్యూట్ స్టఫ్ కదా. మంగమ్మ పార్సల్ వచ్చిందా? అబ్బా గుమ్మన్ దగ్గర ఇంకా రాలేదేంటి. స్నానాలు చేయిస్తారు కదా, సో స్నానం చేయించినప్పుడు దీని మీద పడుకోబెట్టి మనం స్నానం చేయించవచ్చు అనమాట. నాకు అన్ని కలర్స్ కన్నా ఈ కలర్ చాలా ప్రెజెంట్ గా అనిపించింది. నేను అవుతున్న రూమ్ కి కూడా బాగా మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇలా తీసుకున్నాను. నేను ఒకదాన్ని సరిపోతాను, ఇంకా దీని నాలుగు కూడా ఉంటున్నా పాపం కదా. హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓకే లహరి. సో గైజ్, యాక్చువల్గా నేను కొన్ని బేబీ ప్రోడక్ట్స్ అనేవి ఆర్డర్ చేశాను అనమాట. అవి వస్తాయని వెయిట్ చేస్తున్నాను, పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నాను. సో అది వస్తే నేను అన్బాక్స్ చేసి అదంతా కూడా మీ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే దిస్ ఆర్ ఆల్ లైక్ క్యూట్ క్యూట్ స్టఫ్ కదా, అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే నాది 8th month రన్నింగ్ అండ్ 9th month. సో లాస్ట్ మినిట్ హడావిడ ఎందుకు అని చెప్పి నేను ఆ బేబీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కొన్నాను అనమాట. సో నేనైతే లిటరలీ గైస్, యూ డోంట్ బిలీవ్, నేను ఇక్కడ గుమ్మం దగ్గర నిలిచిన వెయిట్ చేస్తున్నాను. ప్రోడక్ట్స్ వస్తే ఆ ప్రోడక్ట్స్ ఏంటి, ఏం షాప్ చేసాము అన్నది మీకు చూపిద్దామని చెప్పి. సో దానికోసం నేను వెయిటింగ్ అనమాట. సో తొందరగా ప్రోడక్ట్స్ వస్తే సో బేబీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు చూపించేస్తాను. మా ఇంట్లో మంగమ్మ అని చెప్పున్నారనమాట. ఆవిడ్ని వచ్చిన దగ్గర నుంచి మంగమ్మ పార్సల్ వచ్చిందా, పార్సల్ వచ్చిందా, పార్సల్ వచ్చిందా అని అడుగుతున్నాను. తనేమో ఇంకా అమ్మ వస్తే చెప్తాను కదమ్మా అని చెప్పన్నారు. మంగమ్మ పార్సల్ వచ్చిందా? అబ్బా గుమ్మన్ దగ్గర. అవును, తన పాప అప్పటి నుంచి మార్నింగ్ నుంచి వస్తే ఇస్తాను, మీరు కంగారు పడకండి, వస్తే ఇస్తాను, వస్తే ఇస్తానని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడైతే ఇంకా తను నేను వెయిట్ చేయాలని ఇంకా నా పని నేను చేసుకుంటా అని చెప్పి రాత్రికి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అనమాట తను. సో అది నా వెయిటింగ్ ఇప్పుడు అలా ఉంది. ఇది ఇంకా రాలేదేంటి. మీకు తెలుసా నాకు బెండకాయ దొండకాయ అంటే ఎంత ఇష్టము. సో ఈరోజు దొండకాయ మా అమ్మ నిన్న బెండకాయ చేసింది, ఈరోజు మంగమ్మ దొండకాయ చేసింది. అవునా? ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే ఓకే, కొరియర్ వాళ్ళు అయితే కాల్ చేశారు, వాళ్ళు ఒక ఫ్యూ మినిట్స్లో వస్తున్నారంట పార్సల్ తీసుకుని. అమ్మయ్యా, సో పార్సల్ వచ్చేస్తే నేను మీకు అన్బాక్స్ చేసి చూపించేస్తాను. సో ఈ లోపల మీ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ హ్యాక్ కూడా చెప్పేస్తాను. ఆ హ్యాక్ ఏంటి అంటే దానివల్ల మన స్కిన్ బ్రైట్ అవుతుంది అండ్ ఆల్సో పిగ్మెంటేషన్స్, డార్క్ స్పాట్స్ అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా మనం క్లియర్ చేసేసుకోవచ్చు. అదేంటి చెప్పేస్తాను, రండి. సో ఆ హ్యాక్ ఏంటి అంటే నేను ప్రీవియస్గా కూడా చెప్పాను, విటమిన్ సి ఒక గేమ్ చేంజర్ ఫర్ వన్స్ స్కిన్ అని. విటమిన్ సి యూస్ చేస్తే మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేస్తుంది, స్కిన్ బ్రైట్ చేస్తుంది అండ్ యాంటీ ఏజింగ్ సొల్యూషన్గా కూడా వర్క్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని మన డైలీ రొటీన్లో కూడా మనం యూస్ చేసేయచ్చు. విటమిన్ సి వల్ల ఇట్ విల్ హెల్ప్ అస్ గెట్ బ్రైట్ స్కిన్ ఇన్ జస్ట్ 3 days అనమాట. సో మరి విటమిన్ సి ప్రోడక్ట్స్ ఏది ఉంది, ఏ బ్రాండ్ వాడాలి అనే డౌట్ కూడా మీకు రావచ్చు. సో గైస్, గార్నియర్ బ్రైట్ కంప్లీట్ విటమిన్ సి ప్రోడక్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట, అవేంటి అనేవి కూడా చూపించేస్తాను. ఈ విటమిన్ సి మైసెల్ వాటర్ ఏంటంటే మన స్కిన్ని హైడ్రేట్ చేస్తుంది అండ్ మ్యాగ్నెట్ లాగా ఈ మైసెల్స్ ఫేస్లో ఉన్న డర్ట్ని, ఆయిల్ని, మేకప్ని మొత్తం క్యాప్చర్ చేసి తీసేస్తుంది అనమాట, అది కూడా హార్ష్ రబ్బింగ్ లేకుండా. సో దీన్ని జస్ట్ కాటన్ ప్యాడ్ మీద వేసి మన ఫేస్ మీద స్వైప్ చేయడమే. సో దీని కాస్ట్ వచ్చేసి 249 rupees. సో ఇది వచ్చేసి విటమిన్ సి ఫేస్ వాష్. ఇది మన స్కిన్ని క్లియర్గా అండ్ ఆల్సో బ్రైట్గా ఉంచుతుంది అండ్ డల్నెస్ని కూడా పోగొడుతుంది. సో దీని టెక్స్చర్ అయితే ఇలా ఉంటుందన్నమాట అండ్ దీని కాస్ట్ వచ్చేసి 225 rupees. సో ఇది విటమిన్ సి సిరమ్, ఇందులో 30 times విటమిన్ సి అనేది ఉంటుంది. దీనివల్ల మనకి బ్రైట్ స్కిన్ అండ్ స్పాట్లెస్ స్కిన్ ఇన్ 3 days వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసి సిరమ్ టెక్స్చర్ అనమాట అండ్ దీనికి ఒక డ్రాపర్ ఇచ్చేసారు అండ్ ఇది డైరెక్ట్గా మన స్కిన్ మీద 2 to 3 drops అనేది వేసి జెంటల్గా మనం మసాజ్ చేయాలన్నమాట. ఇందులో 4 sizes అవైలబుల్గా ఉన్నాయి. 7 ml 129 rupees, 15 ml 225 rupees, 30 ml 449 అండ్ 50 ml 875 rupees. ఇది విటమిన్ సి షీట్ మాస్క్. సో ఇందులో బ్రైటర్ లెమన్ ఎక్స్ట్రాక్ట్స్ అండ్ విటమిన్ సి అనేది ఉంది. దీనివల్ల డార్క్ స్పాట్స్ని రెడ్యూస్ చేస్తుంది అండ్ మన స్కిన్ని రీహైడ్రేట్ చేస్తుంది అనమాట.
సో ఈ విటమిన్ సి మాస్క్ ని 15 మినిట్స్ పాటు మన ఫేస్ మీద ఉంచుకోవాలి. అండ్ దెన్ తీసిన తర్వాత ఆ గ్లో అనేది మన ఫేస్ లో కనిపిస్తుంది. సో దీని కాస్ట్ వచ్చేసి 99 రూపీస్. సో లాస్ట్లీ లాక్ ద స్కిన్ కేర్ విత్ విటమిన్ సి సిరమ్ క్రీమ్. సో ఇది వచ్చేసి SPF 40 అనమాట, దట్ విల్ ప్రొటెక్ట్ ఫ్రమ్ సన్ అనమాట. సో దీని టెక్స్చర్ వచ్చేసి ఇలా ఉంటుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 199 రూపీస్. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో నేను ఈ ప్రోడక్ట్ ని 7 డేస్ నుంచి యూస్ చేస్తున్నాను అండ్ విజిబుల్ రిజల్ట్స్ జస్ట్ 3 డేస్ లోనే వచ్చేసింది. సో గైస్, ఈ గార్నియర్ బ్రైట్ కంప్లీట్ రేంజ్ లో హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ విటమిన్ సి అనేది ఉంది, విచ్ మేక్స్ ఇట్ సూపర్ ఎఫెక్టివ్ అనమాట. ఇది మేడ్ విత్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు, టోన్స్ వాళ్ళు, టెక్స్చర్స్ వాళ్ళు, డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. సో మీరు కూడా ఈ ప్రోడక్ట్ ని షాప్ చేయాలి అంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను, ఆ లింక్ ని క్లిక్ చేసి ఈ ప్రోడక్ట్ ని షాప్ చేసుకోండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ to incorporate in your daily skincare routine. Madam, fast cuts nandi. Aa mangamma vastuna. Finally na products achinattu nai veli techesukuntanu. Amma, finally nenu actually slow motion lo vadda anukunnanu. Parigettakoddu antaran raale. Idi kona parcel aithe vachesindi. Thank you so much. Thanks. Okay. ఇప్పుడు ఇవన్నీ నేను మీకు అన్బాక్స్ చేసి ఏం కొన్నాను అన్నది కూడా చూపిస్తాను. రండి రండి. అమ్మా, ప్రోడక్ట్స్ అయితే వచ్చేసాయి. చిన్న వాటి నుంచి చూపిస్తాను, అన్ని పెద్ద పెద్దవి నెక్స్ట్ వెళ్దాము. సో నేను కార్ డ్రైవ్ చేసేటప్పుడు, అంటే యాక్చువల్లీ ఎక్కువ డ్రైవ్ చేయట్లేదు ఇప్పుడు నా కారు, బట్ కార్ డ్రైవ్ చేసినప్పుడు నన్ను ఒకళ్ళు ఫుల్గా ఓవర్టేక్ చేశారు. సో ఐ వాంట్ టు కీప్ దిస్ బోర్డ్ అనమాట, బంప్ ఆన్ బోర్డ్ అని చెప్పి ఇది తీసుకున్నాను. సో ఇది కార్లో స్టిక్ చేసేస్తే నా కార్లో అయినా నా హస్బెండ్ కార్లో అయినా, సో ఇప్పుడైతే నన్ను నా కార్ డ్రైవ్ చేయట్లేదు కాబట్టి నా హస్బెండ్ కార్కే స్టిక్ చేసేస్తాను. సో దట్ ఎవరు ఇంకా నన్ను ఓవర్టేక్ చేయరు, కామ్గా మేము వెళ్తూ ఉంటే వాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోతారు. సో దానికోసం అని చెప్పి క్యూట్ బంప్ ఆన్ బోర్డ్ అనేది తీసుకున్నాను అనమాట. ఎలా ఉంది? బాగుంది కదా. సో ఇది నాకు అమెజాన్లో ఎక్కడో షాప్ చేసా, ఒక 100-150 అలా అయినట్టుంది దీని కాస్ట్. సో సేఫ్టీ కోసం, ర్యాష్ డ్రైవర్స్ మనతో పెట్టుకుని నాకు సడన్ బ్రేక్ వేసి నాకు ఆ జలక్కులు వచ్చి ఆ తలనొప్పులు ఎందుకు అని చెప్పి, సో నాకు సడన్ జలక్కు అండ్ ఆల్సో నా బేబీకి కూడా సడన్ జలక్కు కదా, సో అలాంటివన్నీ వద్దని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట. బాగుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది అయితే మా అమ్మ అసలు ఫుల్ తిట్టింది, ఇప్పటి నుంచి ఎందుకే అవసరం లేదు అని. సో బేసిక్గా ఇది ఏంటంటే, ఇది యాంటీ స్కిట్ కాంపాక్ట్ బేబీ బాత్రూమ్ విత్ మల్టీ పొజిషన్ సీట్ అంట. సో దిస్ ఇస్ ద వన్. సో నేను యాక్చువల్గా ఇది ఎందుకు తీసుకున్నా అంటే, ఇప్పుడు స్నానం చేయించాలి కదా, సో ఇలా ఉంటుంది చూడ్డానికి, పిల్లలకి స్నానం చేయించాలి కదా. సో స్నానం చేయించేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు, పెద్దవాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు, నాకు ఇబ్బంది అవ్వకూడదు అండ్ పిల్లలకి ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి ఇలా పిక్ చేశాను అనమాట. యాక్చువల్లీ చాలామంది అడుగుతున్నారు ఏంటి అని, బ్లూ కొంటున్నారు, బ్లూ 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 అని. సో నేను బ్లూ కొనడంలో ఉద్దేశం ఏంటంటే, సి అమ్మాయిలు బ్లూ వేసుకుంటే బాగుంటుంది, పింక్ వేసుకున్నా బాగుంటుంది, వేరే అబ్బాయిలు బ్లూ వేసుకుంటే బాగుంటుంది కానీ పింక్ వేసుకుంటే ఎలా ఉంటుంది, అందుకనే నేను ఇలా బ్లూ కొంటున్నాను. సో బ్లూ ఇస్ అ కామన్ కలర్ కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు, ఎవరైనా వాడచ్చు కాబట్టి ఇలాగా, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ నేను అలా తీసుకున్నాను అనమాట. సో ఇలాగా క్యూట్ చైర్ ఒకటి తీసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ ఫిక్స్ చేయడానికి అండ్ ఆల్సో హెడ్ రెస్ట్ చేయడానికి 3 డిఫరెంట్ పార్టీషన్స్ అనేది వచ్చేసింది. సో ఫుల్గా రిలాక్స్ చేయాలంటే ఈ వెనక, లేకపోతే మధ్యలో ఇలా ఫ్రంట్, సో ఈ 3 డిఫరెంట్ పార్టీషన్స్లో మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది చాలా క్యూట్గా ఉంది కదా, సో అందుకని చెప్పి ఇది తీసుకున్నా. సో ఇది దేనికంటే యాక్చువల్గా స్నానాలు చేయిస్తారు కదా, సో స్నానం చేయించినప్పుడు దీని మీద పడుకోబెట్టి మనం స్నానం చేయించవచ్చు అనమాట. ఇది వాషబుల్ అని చెప్పి అన్నారు, సో అందుకని చెప్పి తీసుకున్నాను. అండ్ నాకైతే చూసిన వెంటనే బాగా అనిపించింది, సో దట్ ఈస్ ద రీజన్ ఫర్ షాపింగ్ దిస్ అనమాట. సో ఎలా ఉంది? సో నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ చెప్పా కదా కలర్ అవన్నీ నేను పట్టించుకోలేదు, ఎందుకంటే అక్కడ ఆన్లైన్లో ఎంత చూసినా పింక్ బ్లూ పింక్ బ్లూ పింక్ బ్లూ, సరే పింక్ ఏం కొంటానులే. అండ్ ఆల్సో మా బెడ్రూమ్లో ఎస్పెషలీ మీరు ఇక్కడ మ్యాట్ చూసిన అండ్ ఈ స్టూల్ చూసిన, సో బెడ్రూమ్లో హెడ్ బోర్డ్ చూసినా కూడా మొత్తం అంతా బ్లూ 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 ఉంటుంది, ఈ బ్లూలు ఉన్నాయి అని చెప్పి అందుకని నేను ఇలా బ్లూ పిక్ చేశాను అనమాట. సో దాట్ యూనో పింక్ కలర్ ఇప్పుడు మ్యాచ్ కాదు మా రూమ్కి, బ్లూ కలర్ మ్యాచ్ అవుతుంది. అమ్మాయి పుట్టినా సరే అబ్బాయి పుట్టినా సరే ఓకే బ్లూ కానీ వేరే కలర్స్ కానీ అలా అని,
సో పింక్స్కి వెళ్ళట్లేదు ఇప్పుడు యాజ్ ఆఫ్ నో. తర్వాత ఎలాగ అమ్మాయి అనుకోండి, తర్వాత ఎలాగా చేంజ్ దిస్ కలర్ అంటుంది. అప్పుడు ఏం చేస్తారు, చచ్చినట్టు చేంజ్ చేయాల్సి వస్తుంది, గోల గోల చేసేస్తారు కదా. సో అప్పటిదాకా నాకు నచ్చిన కలర్స్ అయినా తీసుకుందాము అని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట. సో ఇది నేను అమెజాన్లో తీసుకున్నానని చెప్పాను కదా, సో దీని కాస్ట్ వచ్చేసి సమ్ 15150 ఎంతో అయిందనమాట నాకు. సో అందుకని ఓ తక్కువలో వస్తుంది బాగానే ఉందని చెప్పి ఇమ్మీడియట్గా తీసుకున్నాను. నెక్స్ట్ ఓకే, ఇదేంటంటే ఫెదర్ బేబీ బెడ్ సో ఈ బెడ్ అయితే ఇలా వచ్చేస్తుంది, ఇలా కనిపిస్తుంది కదా. సో ఈ బెడ్ అయితే ఇలా ఉంటుంది అనమాట, నెట్తో వస్తుంది ఇది. ఓపెన్ చేద్దాం. సో ఇది నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట, మంచి రివ్యూస్ ఉన్నాయి, మంచి రేటింగ్ ఉంది, సో అందుకని చెప్పి తీసుకున్నాను. మళ్ళీ బ్లూయే తీసుకున్నాను నాకండి, నాకు ఇంకా అసలు జెండర్ చెప్పలేదు. సో జెండర్ తెలిస్తే అప్పుడు నేను మీరు అన్నట్టు అన్ని కొనేసేదాన్ని. సో దిస్ ఇస్ ద వే ఇట్ లుక్స్ అనమాట, పిల్లల్ని పడుకోబెట్టడానికి కావాలి కదా అందుకని ఇలా తీసుకున్నాను. సో ఇలా జిప్ ఓపెన్ చేసి ఇలా పెట్టచ్చు, పిల్లల్ని పడుకోబెట్టచ్చు. అండ్ అయ్యో దీంట్లో ఒక పిల్లో కూడా ఇచ్చారు. సో లుక్ అట్ దిస్ క్యూట్ పిల్లో, ఎంత బాగుంది కదా. సో ఇలా పిల్లో పెట్టి ఓకే పడుకోండి అని చెప్పి పడుకోబెట్టాలి. సో ఇదేంటంటే పిల్లల్ని పడుకోబెట్టిన తర్వాత దోమలు అవి కుట్టకుండా ప్రొటెక్టివ్గా ఉంటుంది కదా, సో అందుకని నెట్ అనేది ఇచ్చేసారు. నాకైతే అన్నిటికన్నా ఇది బాగా నచ్చింది, ఎందుకంటే దోమలు కొడతాయి బాబా, అసలు ఇంకేమైనా ఉందా, ర్యాషెస్ వచ్చేస్తాయి, పెద్ద తలనో పెదంతా. సో దానికన్నా ఇది బెస్ట్ కదా. సో దీని కాస్ట్ వచ్చేసి 960 rupees అనమాట. నెక్స్ట్ ఏమొచ్చిందంటే ఇది కూడా ఇంకో రకమైన బేబీ బెడ్. యాక్చువల్గా నేను ఎన్ని ఎందుకు ముందుగా కొనేసానంటే ప్రెసెంట్ నాది 8th month రన్నింగ్, సో నెక్స్ట్ ఇంకా 9th month. సో 9th month అందరూ ఎలా చెప్తున్నారంటే 9th month ఎప్పుడు ఎలా డెలివరీ అయిపోతుందో చెప్పలేము. కొంతమందికి 9th కంప్లీట్ అయ్యాక డెలివరీ అవుతుంది, కొంతమందికి 9th middle అయిపోతుంది, అండ్ నా కజిన్స్లోనే కొంతమందికి 8th డెలివరీ అయింది. సో ఇవన్నీ విని 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 నేను మెంటలీ ఐ థాట్ నేను లాస్ట్ మినిట్ దాకా అలా పెట్టుకోకూడదు, అన్ని ప్రోడక్ట్స్ షాప్ చేసి పెట్టుకోవాలి అని చెప్పి అనుకున్నాను. ఈ ప్రాసెస్లో కొన్ని షాప్ చేశాను, ఇంకా చాలా షాప్ చేసేవి ఉన్నాయి. ఆ షాప్ చేసేవి ఏంటి అన్నది కూడా తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపించేస్తాను. సో ఇలా బేబీ బెడ్ మీద ఇలా పడుకోబెట్టచ్చు, అండ్ ఇలా హెడ్ రెస్ట్ చేయొచ్చు, అండ్ ఇలాగా వాళ్ళకి పిల్లోస్ అనమాట. అండ్ దీనికి ఒక క్యూట్ ఇలా హార్ట్స్ కూడా ఇచ్చేసారు, ఇలా క్యూట్ హార్ట్స్ కూడా ఇచ్చేసారు, బాగుంది కదా. సో దీన్ని యాక్చువల్గా మనం టైట్ చేయొచ్చు, ఇలా లాగితే ఫుల్ టైట్ అయిపోతుంది బెడ్, వేరే ఇలా లూజ్ చేస్తే ఫుల్ ఓపెన్ కూడా అయిపోతుంది బెడ్. సో ఎలా అంటే అలా మనం దాన్ని టైట్ చేసుకుని లూజ్ చేసుకుని కూడా వాడచ్చు అనమాట. ఓ ఇది టైట్ చేసి ఇక్కడ లాక్ చేయాలి. సో లాక్ చేసి ఇలా పిల్లల్ని పడుకోబెట్టాలన్నమాట. బాగుంది కదా, ఇది కూడా నాకు బాగా నచ్చింది, ఐ లైక్ ఇట్. సో ఈ బెడ్ కాస్ట్ వచ్చేసి 1145 తీసుకున్నాను. అదనమాట, దీంట్లో కలర్స్ ఉన్నాయి, ఎల్లో, బ్లూ, పింక్, బ్రౌన్, బ్లాక్ ఏవేవో ఉన్నాయి. నాకు అన్ని కలర్స్ కన్నా ఈ కలర్ చాలా ప్లెజెంట్గా అనిపించింది, అండ్ అవుతున్న రూమ్కి కూడా బాగా మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇలా తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఫీడింగ్ పిల్లో అనమాట. సో పిల్లల్ని దీని మీద పడుకోబెట్టి మనం ఫీడ్ చేయొచ్చు. సో పిల్లల్ని ఇలా పడుకోబెట్టి దాని మీద అలా పెట్టి ఫీడ్ చేయొచ్చు అనమాట. అదర్వైజ్ మనం పిల్లల్ని దీని మీద ఇలా ఇక్కడ హెడ్ రెస్ట్ చేసి బాడీ కూడా ఇలా రిలాక్స్ చేయొచ్చు అనమాట, ఇలా కూడా పిల్లల్ని పడుకోబెట్టచ్చు. పోయా, దీని కాస్ట్ 759 rupees. యాక్చువల్గా దీంట్లో సైజెస్ ఉన్నాయి, ఎస్, ఎమ్, ఎల్, ఎల్ అని చెప్పి 3 different సైజెస్ ఉన్నాయి. నేను తీసుకున్నది ఎం సైజు, 759 rupees అనమాట. ఇది మనం ట్రావెలింగ్ చేస్తాం కదా, సో ట్రావెల్ అటు ఇటు తిరిగినప్పుడు హాస్పిటల్ నుంచి ఫస్ట్ కావాల్సింది హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొస్తాం. అప్పుడు తీసుకొచ్చినప్పుడు బేబీకి ఒక ప్రాపర్ బెడ్ ఉండాలి కాబట్టి అసలు షాప్ చేసిందే దీనికోసం. ఇది షాప్ చేసి, అది షాప్ చేసి, ఇంటికి వచ్చిన తర్వాత పడుకోబెడ్డానికి వేరేవి కావాలని అలా ఒకటి 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 షాప్ చేశాను అనమాట. సో దీన్ని క్యారీ బెడ్ అని చెప్పి అంటారు. సో ఇది జిప్స్ అన్ని ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది, చాలా రిలాక్సింగ్ కలర్, వైట్ ఉంది కదా అందుకని చాలా రిలాక్స్గా ఉంది. కానీ దీని మీద పాటీ, సుసు ఇలాంటివి డ్యాపర్ లేకుండా చేస్తేనే నాశనం అయిపోతుంది బ్యాగ్ అంతా. ఇంకా నేను అవన్నీ కూడా కొనాలి, నేను కొందాం, ఇంకా లిస్ట్ రాసి పెట్టుకుంటున్నాను 1 by 1 1 by 1 అన్ని రాసి పెట్టుకుంటున్నాను నేను. ఓకే,
సో దిస్ ఇస్ ద వే ఇట్ లుక్స్ అనమాట. బాగుంది కదా, నాకు ఇది బాగా నచ్చి తీసుకున్నా. ఏంటో ఈ మధ్య నాకు నా చిన్నప్పుడు అంతా పింక్ 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 బాగా నచ్చేది, ఇదంతా నా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు విపరీతంగా పింక్ నచ్చేది. దాని తర్వాత ఒక టైంలో నాకు వైలెట్ బాగా నచ్చేది, ఎందుకు నచ్చేదో తెలియదు, పర్పుల్ వైలెట్స్ అవన్నీ బాగా నచ్చేది. అండ్ దెన్ గ్రీన్స్ విపరీతంగా నచ్చేది. నా గర్ల్ లైఫ్ మీ సీరియల్లో చూసినా కూడా చాలా గ్రీన్స్ కడుతూ ఉండేదాన్ని. నా షూటింగ్ వాళ్ళందరూ కూడా గ్రీన్ ఏంటి, ఎప్పుడు గ్రీన్ కడతామేంటి అనేవారు. దాని తర్వాత కొన్ని రోజులకి ఎల్లో నచ్చడం మొదలెట్టింది. ఏంటి నువ్వు ఎప్పుడు గ్రీన్ కడతావు, అయితే ఎల్లో కడతావు, గ్రీన్ కడతావు, ఎల్లో కడతావు అని ఫుల్ ఏడిపించేవారు అనమాట. ఇప్పుడేంటి నాకు బ్లూలు నచ్చుతున్నాయి. సో ఇంత బ్లూ నచ్చుతుందంటే ఆ అబ్బాయి పుడతాడంటారా ఏమో. యాక్చువల్లీ అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా ఓకే, కానీ అమ్మాయి పుట్టింది అనుకోండి మనం ఎక్కువ యూనో హడావిడి హంగామా అదంతా కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అబ్బాయి పుడితే కూడా ఇంకో రకమైన హడావిడి హంగామా కూడా ఉంటుంది. సో దీని రేట్ వచ్చేసి 576 అనమాట. దీంట్లో కూడా సైజెస్ ఉన్నాయి, స్మాల్, మీడియం, లార్జ్ అని. నేను తీసుకున్నది లార్జ్ సైజ్, లార్జ్ ప్రో. సో దీనికి 576 రూపీస్ అనమాట. అది ఒక బేబీ బాస్కెట్ కూడా వచ్చేసింది. నేను పింక్ పింక్ అని అనుకు లేదు లేదు అని అనుకోకుండా దీని మీద ఒక చిన్న పింక్ కలర్ రబ్బర్ బ్యాండ్ తో టై చేసి ఇచ్చారు. ఇదిగో ఇలాగా, అండ్ ఆల్సో ఇలాగా, అండ్ ఆల్సో ఇక్కడ ఇలాగా రిబ్బన్ అనమాట ఇలాగా. సో ఇదైతే క్లాత్ మెటీరియల్తో ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది, అంటే ముట్టుకోవడానికి కూడా చాలా హాయిగా ఉంది. సో ఒక బాస్కెట్ తీసేసుకున్నాం. ఇంతకుముందు నా షూటింగ్ బాస్కెట్ లాగా ఇది బేబీ బాస్కెట్ అనమాట. సో చాలా స్పేషియస్గా ఉంది యాక్చువల్గా. సో ఇదైతే వాషబుల్ కూడా అనుకుంటా, ఎందుకంటే ఇది ఇలా ఓపెన్ చేయడానికి కూడా ఉంది. ఎస్ ఇట్ ఈస్ వాషబుల్. ఇది ఇలా ఓపెన్ చేసి అంటే ఇక్కడ అంతా ఎలాస్టిక్ ఉందన్నమాట, ఇదంతా తీసి మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఇది కూడా బాగుంది యాక్చువల్గా, నాకు కలర్ ఇది బాగా నచ్చి తీసుకున్నాను. అండ్ ఆల్సో దీని మీద మ్యాంగో డిజైన్ అంటారు కదా, సో ఆ మ్యాంగో డిజైన్ ఇలా కూడా ఉంది, అందుకని నాకు అది నచ్చి తీసుకున్నాను అనమాట. ఇదిగో మ్యాంగో డిజైన్స్ ఇలా. సో ఈ డిజైన్స్ ఇవి నచ్చి నేను తీసుకున్నాను అనమాట. సో హాస్పిటల్లో ఇమీడియట్గా ఏదైనా నేను తీసుకున్నా కూడా అక్కడ ఇవన్నీ దీంట్లో పెట్టేసుకుని అక్కడి నుంచి ఇలా పట్టుకుని వచ్చేయచ్చు అన్న ఉద్దేశంలో నేను ఇది తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ బ్యాగ్ కూడా తీసుకుందాం అనుకున్నాను, అది మళ్ళీ షాప్ చేద్దాంలే నాగా. ఎందుకంటే మనకి బ్యాగ్లో అన్నీ మనం కుక్కేస్తాము, వెరాస్ దీంట్లో అన్నీ అన్నీ ఆర్గనైజ్డ్గా ఎదురుకుండా కనిపిస్తూ ఉంటాయి. సో ఈజీ టు టేక్ అన్న ఉద్దేశంలో ఇలా తీసుకున్నాను అనమాట. బ్యాగ్ కూడా కంఫర్ట్, ఎందుకంటే అది బ్యాక్ ప్యాక్ కదా, ఈజీగా మనం క్యారీ చేసుకుని ఎక్కడికంటే ఎలా వెళ్ళొచ్చు అని. నా దగ్గర అప్పటిదాకా చాలా బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఆ బ్యాగ్స్ వాడుకుందాం. ముందైతే బాస్కెట్ తీసుకుందాం అని చెప్పి బాస్కెట్ తీసుకుందాం. సో దీని కాస్ట్ వచ్చేసి ఇదైతే ఎం సైజ్, దీంట్లో ఇంకా లార్జ్ కూడా ఉంది. సో దీని కాస్ట్ వచ్చేసి 1166 అనమాట. సో ఇది మదర్ బాస్కెట్ ప్రో. సో దిస్ ఇస్ ద వెయిట్ లుక్స్. బాగుంది కదా. నేను తీసుకున్న బేబీ ప్రోడక్ట్స్ అన్ని కూడా నాకైతే ఈ చైర్ మాత్రం భలే క్యూట్ గా నచ్చింది అబ్బా, ఎంత క్యూట్ ఉంది కదా. చిన్నప్పుడు మా అమ్మ నాకు అసలు ఇలా పొందలేదు, అంటే నాకు అసలు ఒక ఎల్లో కలర్ చైర్ ఉండేదని గుర్తు, దాని మీద కూర్చోబెట్టి నాకు ఫుడ్ పెట్టేది, అది మాత్రమే గుర్తు. ఇలాంటి చైర్ అయితే అసలు నాకు గుర్తే లేదు, మేబీ కొనిందేమో మరి, ఐ డోంట్ రిమెంబర్. సో ఈ సెటప్ అంతా చూస్తే నా బెడ్డే చూడండి, అసలు ఉన్నది కింగ్ సైజ్ బెడ్ ఒక్కటి పెడితే ఇంకా మనిషి సరిపోరు, నేను ఒకదాన్ని సరిపోతాను, ఇంకా దీని నాన్న కూడా పాపం కదా. లేదులేండి తంతాడు ఇంకా. సో నెక్స్ట్ నేను ఇంకొక డే టైంలో ఇలాంటి బెడ్ పెట్టి ఈవినింగ్ నైట్స్ టైంలో మేము పడుకునేటప్పుడు ఇంకో బెడ్ కొందాం అని అనుకుంటున్నాను. సో దట్ ఈ ప్లేస్లో కానీ బెడ్ కట్ సైడ్ కానీ ఒక క్రిబ్ అంటారు సార్ అలా పెద్దది కొనేసి పెడదామని చెప్పి చాలా ప్లానింగ్లో ఉన్నాను అనమాట. అదొకే నాకు చాలా ప్లానింగ్స్ ఉన్నాయి. సో ఇదే కాకుండా ఇంకా బేబీ బట్టలు కూడా ఆర్డర్ పెట్టాను, అవి కూడా వస్తున్నాయి, ఆన్ ది వే ఉన్నాయి, అంటే ఈరోజే పెట్టాలనుకోండి. సో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ బేబీ బట్టలు, యూనో సాక్స్, గ్లౌజ్ ఏవో ఉంటాయి కదా, అవన్నీ కూడా ఆర్డర్ పెట్టాను, అవన్నీ కూడా ఆందివే ఉన్నాయి. సో ఆ ప్రోడక్ట్స్ వచ్చిన తర్వాత ఏంటి అన్నది కూడా అదంతా కూడా చూపించేస్తాను. అండ్ ఆల్సో హాస్పిటల్ బ్యాగ్ కూడా ప్యాక్ చేసుకుందాం అనుకుంటారా, అవి బాబే ఎన్ని పనులు ఉన్నాయో కదా తలుచుకుంటుంటేనే అవి బాబే అనిపిస్తుంది. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్, హోప్ యూ లైక్ ఇట్. ఐ లైక్ ఆల్ మై బేబీ స్టఫ్ అండ్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. చాలా రీసెర్చ్ చేసి కొన్నాను నేనైతే, బాగానే బాగుందని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా బెడ్కి, నా రూమ్ సెటప్కి, బెడ్రూమ్ సెటప్కి ఇవన్నీ మ్యాచ్ అయ్యాయి కాబట్టి అలా పిక్ చేశాను అనమాట. సో ముందుగా మేము అనుకోకండి వీళ్ళకి ఏదో జెండర్ తెలిసిపోయింది అందుకని ఏదో కొనేసుకున్నానని. సో జెండర్ మాకేం తెలియదు. సో మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆడపిల్ల అయితే బాగుంటుందని కూడా ఉంది, ఎందుకంటే
నా ఆస్తులన్నీ తనకే, నా జ్యువెలరీ, నా బట్టలు, నా మేకప్ సామాన్లు అన్ని తనకే. అందుకని అమ్మాయి అయితే బాగుంటుంది, ఎక్కువ సరదాగా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను. బట్ అబ్బాయి అయితే ఏమంది, దీని సామాన్లు అన్ని తనకే. సో ఎనీథింగ్ ఇస్ ఫైన్ ఫర్ మీ. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఇన్ చాలి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఏమైనా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్ గా అయిపోండి. అయిపోయిన తర్వాత మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బుజ్జి గంటనే టంగమని కొట్టేసేయండి. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్, బై బై.